హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు బ్యాక్ ఓపెన్ జాకెట్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. నాకు చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు, సార్ బ్యాక్ ఓపెన్ జాకెట్ కూడా ఒకసారి చూపించండి అని. ఇదిగోండి, ఇది బ్యాక్ ఓపెన్ జాకెట్. ఈ బ్యాక్ ఓపెన్ జాకెట్ మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇవాళ చూద్దాం. ఫస్ట్ మనం ఎప్పటిలాగే బ్యాక్ ఓపెన్కి, మన ఫ్రంట్ ఓపెన్కి ఏం చేస్తాం, ఈ బ్యాక్ మడతని ముందుకు పెట్టుకుంటాం. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కావాలి కాబట్టి అంచులను ముందుని పెట్టుకుందాం. మనం ఈ అంచుల్ని ముందుకు పెట్టుకోండి. ముందుకు పెట్టుకొని ఎప్పట్లాగే మనకి కిందని మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి మార్క్ చేయండి. ఇప్పుడు ఈ బ్యాగ్ని తీసుకొచ్చి దీని మీద పరవండి. అలాగే ఫ్రంట్ దీనికి మనకి ఇక్కడ ఒక మార్జిన్ గీసుకోండి. ముందు ఎక్కడికైతే మనకి ఖర్చులు కావాలో ఆ ఖర్చుల దగ్గరికి ఒక మార్క్ చేయండి, ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి. ఇలా ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి మార్క్ చేయండి. ఆ వదిలిపెట్టిన దగ్గరికి ఈ మడతని పెట్టండి. పెట్టి ఫస్ట్ నడు మార్కు, నడు దగ్గరికి ఒక 1 ఇంచ్ వదిలిపెట్టి మార్క్ వేయండి, సైడ్ కుట్టకుండా అవతలకి. అలాగే మెడ కూడా ఎంత ఉందో అంత మార్క్ చేసుకోండి. పొడుగు కూడా సేమ్, మనం మామూలు ఫ్రంట్ ఓపెన్ జాకెట్ ఎట్లా తీస్తామో దీనికి అదే విధంగా మార్క్ చేసుకోండి. ఈ మార్క్ అయిపోయింది కదండి. ఇప్పుడు సైడ్ సైడ్ కూడా సేమ్, ఈ కింద మార్క్ దగ్గర నుంచి లెవెల్ చేసుకొని పైకి ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ వదిలి మార్క్ చేయండి. ఇప్పుడు ఈ మూడు గీతలకి అడ్డంగా గీతలు తీసుకోండి. ఒకటి నెక్కు, రెండు చంక, మూడోది పొడుగు మార్క్. ఈ మూడు మార్కులు అయిపోయి కదండి. ఇప్పుడు మనకి బ్యాక్ లూజ్ ఎంత ఉందో తెలియాలి. ఈ బ్యాక్ లూజు ఎప్పుడు మనం కొలుచుకున్నట్టే ఈ కుట్టు నుంచి ఈ కుట్టుకి కొలుస్తాం. ఇది నేను బాడీ మెజర్మెంట్స్ మీద కుట్టింది కాబట్టి బ్యాక్ ఫ్రంట్ సమానంగా వస్తుంది. అదే మన కొలత జాకెట్ల మీద కుట్టిన బ్లౌజెస్ అయితే బ్యాక్లు పెద్ద వచ్చి ఫ్రంట్లు చిన్న వస్తాయి, దానికి వేరే విధంగా కొలుచుకోవాలి, అది కూడా చెప్తాను. ముందు ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టుకు కొలుద్దాం. 15½ వచ్చింది, 15½ అది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ విధంగా అంటే బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఉండేదానికి ఇలా కొలుచుకోవచ్చు. ఒకవేళ బ్యాక్లు పెద్ద వచ్చి ఫ్రంట్లు చిన్న వస్తాయి, మీకు ఇదివరకు వీడియోలో చెప్పినట్లు మెజర్మెంట్ జాకెట్లు ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క విధంగా చెప్తుంటాడు. ఒక్కొక్క మాస్టర్ బ్యాక్లు పెద్దవి పెడతారు, ఫ్రంట్లు చిన్నవి పెడతారు, ఒక్కొక్క మాస్టర్ రెండు సమానంగా పెడతారు. సో ఎలా కుట్టినా నో ప్రాబ్లం, కానీ అలాగ బ్యాక్లు పెద్దవి వచ్చిన వాటికి ఈ నెక్క చివర పట్టుకోండి. ఈ నెక్క చివర పట్టుకొని ఈ చంక కుట్టు వరకు ఎంత వచ్చిందో కొలవండి. ఇది 9 ఇంచులు చూపిస్తుంది. ఇప్పుడు దానికి దీనికి సరిపోయిందో చూసుకుందాం. ఫస్ట్ మనకి వచ్చింది 15½, ఇదిగోండి 15½లో సగం, 7½ గీత, ఇది మార్క్ చేస్తాను నేను. ఇప్పుడు ఈ నెక్క కుట్టు దగ్గర నుంచి, నెక్క డౌన్ దగ్గర నుంచి చంక మార్క్ మనకి ఎంత వచ్చింది, అది 9 ఇంచులు వచ్చింది. ఇదిగోండి, ఇది ఒక గీత తక్కువ 9 చూపిస్తుంది, అంటే ఇంచుమించుగా ఆ కొలత ఈ కొలత సరిపోయినట్టే. సో 9 ఇంచులకి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు నెక్కు, ఎప్పుడైనా బ్యాగులు పెద్ద వచ్చి ఫ్రంట్లు చిన్న వచ్చిన వాటికి ఇవ్వండి. ఈ కొలత నుంచి ఈ కొలతకి ఇలా క్రాస్గా కొలండి, తెలిసిపోతుంది మీకు ఈజీగా. ఇప్పుడు నెక్ డీప్ ఎంత వచ్చింది మనం కొలుచుకుందాం. 6 ఇంచులు వచ్చింది, 6 ఇంచులకు 6 ఇంచులు పెట్టేస్తాను. అలాగే బ్యాగులు పెద్ద వచ్చి ఫ్రంట్లు చిన్న వచ్చిన వాటికి మీకు ఇదివరకు చెప్పినట్టు షోల్డర్ని తగ్గించుకొని వేసుకోండి. నెక్ తాలూకు డీప్ని తగ్గించండి, లేదంటే నెక్కలు జారిపోతుంటాయి. ఈ నెక్క మార్క్ని డైరెక్ట్ చేసుకుందాం, దీన్ని డైరెక్ట్ చేద్దాం. ఇది ఇలాగా మాకు అలవాటు కాబట్టి చేతి రౌండ్ చేసుకుంటున్నాను, లేదు అనుకుంటే ఈ స్కేల్తో కూడా మనం రౌండింగ్ మార్కు వేసుకోవచ్చు. ఇప్పుడు చంక రౌండ్ మనకు సరిపోయిందో లేదో, కొలత జాకెట్ కరెక్ట్గా ఉందో లేదో, ఇది కరెక్ట్గా ఉందో లేదో మనం కట్ చేసింది రెండు ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందండి, నో ప్రాబ్లం. ఇప్పుడు దీని మీద మనం కట్ చేసేద్దాం. సేమ్ మనం ఫ్రంట్ ఓపెన్కి ఎలాగైతే కటింగ్ చేసుకుంటామో దీనికి అదే విధంగా కటింగ్ చేస్తాం. కటింగ్లో ఏ విధమైన మార్పులు ఉండవు,
కాకపోతే దానికి ఫ్రంట్ ఓపెన్ పెడతాం, దీనికి బ్యాక్ ఓపెన్ పెడతాం, అంతే తేడా. సైడ్కి మనం ఎంతైతే ఖర్చు ఉంచుకోవాలనుకుంటున్నామో ఇంచిన్నర 2 ఇంచులు ఆ ఖర్చుని వదిలి కట్ చేసుకోండి. ముందు మనకి ఎక్కడైతే కుట్టు రావాలో ఆ కుట్టు తాలూకు మార్క్ మటుగా కరెక్ట్గా వేసుకోవాలి. పాటు పెట్టుకున్నాం. అలాగే సైడ్ ఏమైనా ఫ్రంట్ ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే ఆ ఖర్చు దగ్గరికి లేబుల్ చేసుకోండి. ఒక్కొక్కసారి 2 అంచులు సమానంగా రావు, అటువంటిప్పుడు దాన్ని లేబుల్ చేసేద్దాం. సో బ్యాగ్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్, హ్యాండ్స్ మనం ఎప్పుడు తీసినట్లే 4 మడతలు వేసుకుందాం. కింద మనకి ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్ని విడిచిపెట్టేద్దాం, 1/2 ఇంచ్ మార్జిన్ వదిలిపెట్టి ఈ చెయ్యిని తీసుకొచ్చి దీని మీద పరిచేయటమే. ఇంకా మనం చేయగలిగే పని ఏమీ ఉండదు. ఈ చెయ్యి తీసుకొచ్చి దీని మీద పరిచేసి దీనికి ఎంతైతే ఉందో అంత మార్క్ చేసేద్దాం. పొడుగు కూడా దీనికట్టా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోండి. అలాగే చంక దగ్గర కూడా ఈ చంక కుట్టుకు చేయి కుట్టు ఎక్కడైతే కనిపిస్తుందో దానికి 1/2 ఇంచ్ పైకి పెట్టి మార్క్ చేయండి. ఈ 2 మార్కింగ్లకి లైన్గా గీత గీసుకుందాం. దీనికి కూడా రౌండింగ్ మీకు చెప్పాను కదండి, ఈ రౌండింగ్కి ఫ్రంట్ అని 1 ఇంచిన్నర విడిచిపెట్టి ఆ రౌండింగ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే మనం ఖర్చు ఎంత ఎంత వదులుతున్నామో దానికి ఖచ్చితంగా ఇలా కాట్లు పెట్టండి. కాట్లు పెడితేనే మనం ఎంత వదిలింది అనేది తెలుస్తుంది. దీనికి ఇదివరకు వీడియోలో కూడా మీకు చాలాసార్లు చెప్పానండి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. మనకి ఫ్రంట్ గుల్కా తీసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని సెంటర్ చేసుకోండి. 7 ఇంచులు వచ్చింది, 7 అంటే 3.5. 3.5కి సైజుని బట్టి ఒక్కొక్క దానికి 1/2 ఇంచ్, ఒక్కొక్క దానికి 1/2 ఇంచ్, ఒక్కొక్క దానికి ఇంచి కూడా తీయచ్చు. దీనికి 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను నేను. ఈ 1/2 ఇంచ్కి పైనుంచి యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎక్కడైతే ఇంచిన్నర వదులుకొని మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు దీన్ని ఇలా రౌండ్గా మార్క్ చేయండి. ఇక్కడ మనం ఏదైతే 3.5 పెట్టుకున్నామో అక్కడ నుంచి అది రౌండ్గా తీసుకొని మళ్ళీ దాన్ని తిరగవేసి ఈ కాటు వరకు దాన్ని లెవెల్ చేద్దాం. ఇది స్కేల్ మనం తిప్పడంలోనే ఉందండి, ఆ రౌండింగ్ మార్క్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. ఈ స్కేల్ అనేది మల్టీపర్పస్ స్కేల్ అండి, దేనికైనా వాడుకోవచ్చు. ఈ స్కేల్ కావాల్సి వచ్చిన వాళ్ళు కింద కనిపిస్తున్న నా ఫోన్ నెంబర్లో నాకు సంప్రదించండి, కావాల్సిన వాళ్ళకి నేను కొరియర్ చేస్తాను. ఇది తీసేసి ఫ్రంట్ వన్ తెలియడానికి ఒక కార్డ్ పెట్టుకోండి. సో ఇక్కడ వరకు మనం మామూలుగా అన్ని జాకెట్లకి మనం నేను మీకు చూపిస్తున్నట్టే, ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ లేకుండా బ్యాక్ ఓపెన్కి అయితే ఎలా చేయాలి. సో ఇలాగ వచ్చేసింది ముక్క. ఇప్పుడు ఫ్రంట్ స్ట్రైట్ కటింగ్ అనుకోండి, సాదా కటింగ్ అయితే ఈ గుబ్బా దగ్గర బ్యాక్ ఇలా పరిచేసి, ఈ గుబ్బా దగ్గర బ్యాక్ ఇలా పరిచేసి మనం కట్ చేసుకుంటాం. అదే క్రాస్ కటింగ్ అయితే ఎట్లా కట్ చేయాలి, ఇదే విషయాన్ని నాకు చాలామంది అడిగారండి. జాయింట్ లేకుండా ఫ్రంట్ ఎలా తీసుకోవాలి అని దానికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్ అయితే కాదు, కానీ మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను. ఇలాగ 2 అంచుల్ని ఇలాగ చేర్చండి, ఒక అంచు ఒక అడ్డం పీసు, ఒక నిలువు పీసు ఒక అడ్డం పీసు వచ్చేటట్లు ఇలా క్రాస్ వచ్చేటట్లు మడత పెట్టుకోండి. మడత పెట్టుకొని దీని మీద బ్యాక్ పరవండి, ఇలా బ్యాక్ పరవండి, ఇలా బ్యాక్ పరిచి తీసుకోండి. సో అర్థమైంది అనుకుంటున్నానండి. ముందు మనకి కావలసినట్టు బ్యాకు హ్యాండ్స్ తీసేసి అప్పుడు ఈ బట్టని ఇలా ఫోల్డ్ చేయండి. మనం చుడి బాటంకి ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో గాగ్రాకి చుడి బాటంకి అలా ఫోల్డ్ చేయండి. అప్పుడు ఇక్కడ మీకు ఇది గుబ్బా వస్తుంది, అంటే మడత వస్తుంది. ఈ మడత వచ్చిన తర్వాత ఇప్పుడు మామూలుగా ఫ్రంట్ మనం ఎప్పుడు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ జాయింట్ రాదు, నీట్గా ఉంటుంది. కొంతమంది జాయింట్ లేసి కూడా కట్ చేస్తారు. ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. కానీ ఇది
ఫ్రంట్ స్ట్రైట్ కటింగ్ కాబట్టి మళ్ళీ నేను మళ్ళీ స్ట్రైట్లోకి తీసుకొచ్చేసాను. దీన్ని క్రాస్ కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఫ్రంట్ కటింగ్కి మామూలుగా స్ట్రైట్ కటింగ్లోకి తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఈ బ్యాక్ తీసుకొచ్చి దీని మీద నేను పరుస్తున్నాను. బ్యాక్ మనకి ఎంతైతే కావాలో మార్జిను, ఫ్రంట్ ఎంతైతే ఉక్సుల కోసం బయట మనం జాయింట్ పెట్టుకోవడం కోసం వదిలేమో దాన్ని విడిచిపెట్టి మార్క్ చేయండి. దాన్ని విడిచిపెట్టి మార్క్ చేసి ఈ ఫ్రంట్ తీసుకొచ్చి దీని మీద పరుద్దాం. నెక్ కోసం ఫ్రంట్ దీనికి పరుద్దాం. ఫ్రంట్ నెక్ ఎంతైతే డౌన్ ఉందో ఆ డౌన్ని యాజ్ ఈజ్గా మార్క్ చేసేద్దాం. అలాగే ఈ మడత, ఈ మడత చూసారు కదండి, మన హుక్సులు పట్టీలు వస్తే జనరల్గా ఆ మడతను ఇలా సెంటర్ చేసుకొని నెక్ దగ్గర నుంచి ఫస్ట్ షేప్ పట్టీకి కచ్చ వదిలి తర్వాత ఈ సెంటర్ దాటు కోసం మళ్ళీ ఒక 3/4 ఇంచ్ అంటే 1/3 ఇంచ్ వదిలి మార్క్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పొడుగు, ఎప్పుడు మనం తీసుకుంటున్నట్టే ఫ్రంట్ పొడుగుని ఈ విధంగా తీయండి. ఇది స్ట్రైట్ కాబట్టి మీకు సాగదు, నో ప్రాబ్లం. క్రాస్ అయితే మటుకు సాగదీయకండి, జాగ్రత్తగా పట్టుకొని ఫస్ట్ డాట్ చివర ఆ తర్వాత దాని చివర రెండు మార్కులు చేసుకుందాం. అదే మెజర్మెంట్స్లో అయితే మీకు రెండు కొలతలు చెప్పానండి నేను, దాటు పొడుగు కొలత అలాగే కింద షేప్ ఎండింగ్ కొలత. ఈ రెండు కొలతలకి మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఈ సైడు, సైడ్ దగ్గర షేప్ కుట్టు కనిపిస్తుంది కదండి, ఈ కుట్టుకి 1 ఇంచ్ దించి మార్క్ చేసుకోండి కిందకి. అలా 1 ఇంచ్ దించి మార్క్ చేయండి. ఇప్పుడు ఈ మార్కులు అనేవి కిందకి అప్లై చేసుకుందాం. ఫ్రంట్ వి పాయింట్, వి పాయింట్ కోసం ఆ విధంగా మార్క్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. షోల్డరు, నెక్కు, చంకలు ఒకే తీరుగా వస్తాయండి, దాంట్లో ఏమాత్రం తేడాలు రావు. సైడ్ మనం ఎంతైతే మార్క్ వేసుకున్నామో అక్కడ చిన్న మార్క్ పెట్టండి. బ్యాక్ పని అయిపోయింది, తీసి పక్కన పెట్టేసాం. ఇప్పుడు మనం ఏవైతే ఫ్రంట్ పొడుగులు కొలుచుకున్నామో వాటికి గీతలు గీయండి. గీతలు గీసి క్రాస్ మార్కులు చేయండి. క్రాస్ మార్కులు చేసుకున్న తర్వాత క్రాస్ మార్కులు చేసుకుందాం. చేసుకొని ఈ సెంటరింగ్ మనకి ఏదైతే మడత ఉందో ఆ మడత దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఈ డాట్ ఫస్ట్ మన మార్కు డాట్ మార్కు చేసుకుందాం. అది ఎంతైతే డిస్టెన్స్ వచ్చిందో ఆ డిస్టెన్స్ని కింద వరకు మార్క్ చేసుకోవాలి. 3.5, ఆ 3.5ని కింద వరకు మార్క్ చేద్దాం. మార్క్ చేసి దాటు కోసం ఇదొక 1 ఇంచు పావు, ఇటు 1 ఇంచు పావు మార్క్ చేసుకుందాం. తర్వాత మనకి ఈ సెంటరింగ్ కరెక్ట్గా ఉందో లేదో ఇక్కడ నుంచి ఇది చూసుకుందాం, ఇది సరిపోయింది. అలాగే ఈ దాటు దగ్గర నుంచి ఇది మార్క్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ లూజ్ కొలవాలి. ఫ్రంట్ లూజ్ ఎలా కొలుస్తాం? మామూలుగా అయితే మనము ఫ్రంట్ హుక్సులు పట్టి దగ్గర నుంచి కొలుచుకుంటాం. ఇది ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి ఎక్కడైతే సెంటరింగ్ వచ్చిందో ఆ సెంటరింగ్ దగ్గర టేప్ పెట్టండి, ఈ చివరికి కొలండి. 8 ఇంపావు వచ్చింది, దీనికి కూడా అంతే 8 ఇంపావు కరెక్ట్గా వచ్చింది. కానీ మనకి చంకలో దాటు కావాలి కదా, ఆ దాటు కోసం ఒక 1/3 ఇంచ్ దీన్ని రేజ్ చేయండి. 1/3 ఇంచ్ రేజ్ చేసుకున్నాం. ఫ్రంట్ చంకలో దాటు కోసం మనం దాన్ని పెంచి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ డాట్ మార్కులు అన్నీ కూడా చేసేద్దాం. అలాగే ఫ్రంట్ సెంటర్ డాటు, అలాగే చంకల డాటు
వీటికి ఎండింగ్ పాయింట్స్ కూడా మనం ఇప్పుడే మార్క్ చేసేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా చంకకి ఈ ఫ్రంట్ దాటికి ఏమైనా డిఫరెన్స్ ఉందో లేదో చూసుకోవాలి. మనం పుట్టిన జాకెట్ అయితే మనకు తెలిసిపోద్ది, వేరే వాళ్ళ పల్లెట అయితే దీన్ని చెక్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వచ్చింది, హాఫ్ ఇంచ్కి మార్క్ చేయాలి. జనరల్గా మనం హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ రాకపోయినా ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి రౌండింగ్ తీస్తాము. ఒకవేళ వేరే వాళ్ళు కొలత గారి మనకి ఇచ్చినట్లయితే దానికైనా సరే కొలిచి ఒక హాఫ్ ఇంచ్ చంకలో తీసేయండి, అప్పుడు మీకు ముడతలు రావు. ఫ్రంట్ ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి రౌండింగ్ చేయాలి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఫ్రంట్ రౌండ్ అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఈ చంకలో మనం దాటు పడతాం కదా, ఆ దాటు పట్టిన తర్వాత మళ్ళీ అది దగ్గరకు వచ్చేసి బ్యాక్తో సమానంగా వచ్చేస్తుంది. ఎక్కడెక్కడైతే మనం దాట్లు పెట్టాలో అక్కడ ఒక కాటు పెట్టండి. కాటు పెడితేనే ఫ్రంట్ రైట్ లెఫ్ట్ సమానంగా వస్తాయి. కొంతమంది చెప్తున్నారు రైట్ సరిగా వస్తుంది లెఫ్ట్ సరిగా రావట్లేదు అని, దానికి కారణం ఇదేనండి. కాట్లు పెట్టుకోకుండా మనం కుట్టడం వలన యువతల ఎంత ఉంచాము బట్ట అనేది మనకు కరెక్ట్గా అబ్జర్వేషన్ ఉండదు. సో ఆ విధంగా ముందు దాట్లు పెట్టండి. మార్క్ పెట్టుకుంటే కానీ మీరు కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు షేప్ పట్టి తీద్దాం. షేప్ పట్టి కూడా జాయింట్ లేకుండా ఒకటే పీస్ సెకండీ పీస్ తీసుకోవాలి. షేప్ పట్టి మీ అందరికీ తెలిసిందే, ఈ షేప్ పట్టిని తీసుకొచ్చి దీని మీద సరిచేద్దాం. కింద మార్జిన్ వదిలేసి దీని మీద పరిచేయండి. పరిచేసి అలాగే పైకి కూడా మార్జిన్ ఉంచండి. అలాగే రౌండింగ్స్ కూడా, అలాగే సైడ్కి కూడా, సైడ్ మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచుకొని దీనికి మార్క్ చేసుకోండి. ఈ విధంగా కనిపిస్తుంది కదండి, ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ షేప్ స్కేల్ తోటి రౌండింగ్ తీసుకుందాం. ఈ షేప్ స్కేలే అవసరం లేదండి, షేప్ బట్టి ఈ స్కేల్ అయినా సరే మనకు సరిపోతుంది. అది ఎలాగనేది కూడా చూపిస్తాను. ఇదండి ఈ షేప్ స్కేల్తో కూడా మనం షేప్ పట్టీల్ని కట్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ స్కేల్ అంటే దాన్ని ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. షేప్ పట్టీలు ఇలాగ ఫ్రంట్ భావించి ఇక్కడికి 1 ఇంచ్ డిఫరెన్స్ వచ్చేటట్లు కట్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్యాక్ ఓపెన్ జాకెట్ కట్ చేసుకునే విధానం. దీనికి ఒరిజినల్ ఎలా తీసుకోవాలో మీకు తెలుసు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, అలాగే అందరికీ తెలియడం కోసం షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.